లైఫ్లో కాంప్రమైజ్ అవ్వలేకే సినిమాల్లోకి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చాలా కష్టం ఇక్కడ అని. సో మా సినిమా వాళ్ళకి ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం రావడం కష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్. గురువుగారు బ్రహ్మానంద గారికి నమస్కారం అండి. గద్దరగొండ గణేష్ గారికి, పూజ, యు ఆర్ ఆసమ్ ఇన్ ద సినిమా, ఆసమ్ ఆసమ్ ఇన్ ద మూవీ. రియల్లీ వెన్ యూ ర్యాన్ విత్ ద థింగ్ పీపుల్ ఆర్ లైక్ అమేజింగ్ ద రెస్పాన్స్ టోటలీ. అలాగే డింపుల్, యూ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద మూవీ. ఏంటో స్టేజ్ వచ్చేటప్పుడు కొంచెం కష్టం, ఇంగ్లీష్ అయ్యి వస్తుంది. సో అలాగే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గారు. మామూలుగా సినిమా ప్రొడ్యూసర్లు అంటే దాన్ని సినిమాని వ్యాపార దృష్టితో చూస్తారని అనుకున్నాం. అందుకని రామ్ గారితో ఆల్మోస్ట్ 45 డేస్ 50 డేస్ పనిచేశాను ఈ సినిమాకి. రామ్ గారితో, గోపి గారితో ట్రావెల్ చేశాను. సో వాళ్ళు ఎంత ప్యాషన్ టువర్డ్స్ సినిమా, బిందులు చూస్తేనే అర్థమైపోద్ది. అది హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టాండీస్ చూశానండి. చూస్తుంటే సడన్గా గద్దలకొండ గణేష్ టైటిల్ చూడంగానే గిర్రని ఓ 2-3 రోజులు తిరిగింది. అసలు ఫస్ట్ వాల్మీకి అనుకున్నాం, ఆ తర్వాత సెప్టెంబర్ 6 అనుకున్నాం డేట్. ఆ డేట్ కాస్త మళ్ళీ సెప్టెంబర్ 13 అయింది. మళ్ళీ 13 నుంచి క్లాష్ ఎందుకులే అని చెప్పి సెప్టెంబర్ 20 మార్చాం. ఆ తర్వాత వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ అయింది. ఇవన్నీ ఏంటి అసలు ఇంత ఎలా జరిగింది అని అనుకుంటే ఒకటే అనిపించింది నాకు, సినిమా బాగుంది సో డెఫినెట్గా హిట్ అవుతుంది. సో బాగున్న సినిమాని ఏం చేసినా జనాలు ఆదరిస్తారు అనే నమ్మకమే నడిపించింది అని అనిపించింది. ఆ నమ్మకం ఇప్పుడు చాలా నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా డింపుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సాంగ్. ప్యాషన్ కనిపించింది నీకు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు. నేను తర్వాత చూసినప్పుడు కూడా చెప్పాను నీకు, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు ఒక సాంగ్ చేస్తే ఏమైపోతుంది, నా కెరియర్ పడిపోతుందా అని. బట్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంతో ప్యాషనెట్గా చేసావు, అందుకనే నీకు ఇంత అప్రిషియేషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మిక్కీ, యాజ్ ఐ టోల్డ్ యూ, యువర్ ఆసమ్ మ్యూజిక్ వాజ్ రియల్లీ ఆసమ్. అంటే ఇట్ ఎలివేటెడ్ నో టు నెక్స్ట్ లెవెల్. బ్రహ్మానందం గారు నమస్తే సార్. ఒక సీన్ అయినా కూడా హరీష్ పిలిచాడని మా గురించి వచ్చి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్ యూ. అలాగే సత్య కానీ, వంశీ, ఎవరు బ్రహ్మాజీ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా పూజ, ఐ వాజ్ ఇన్ దేర్ యు నో వెన్ యు ఆర్ షూటింగ్, ఐ వాజ్ ఇన్ దేర్ అట్ ద లొకేషన్, బట్ మై టీమ్ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. యు ఆర్ థరోలీ ప్రొఫెషనల్, బీట్ ఐదర్ ద టైమ్ ఆర్ యు నో ద కాస్ట్యూమ్ చేంజ్, ద టైమ్ యూ టుక్ ఫర్ ద కాస్ట్యూమ్ చేంజ్. యా సీరియస్లీ, నో మై హోల్ టీమ్ వాజ్ వెరీ హ్యాపీ. యు ఆర్ థరోలీ ప్రొఫెషనల్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే చిన్నవాడైనా చాలా కామ్గా కంపోజ్డ్గా పెద్ద తరగా ఉండి చాలా సాఫ్ట్ పర్సన్ అండి. అలాంటి పర్సన్ను స్క్రీన్ మీద ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఫెరోషియస్గా కరుడు కట్టిన క్రూరుడు అంటారు చూడండి, క్రూరుడిగా ఒక గ్యాంగ్స్టర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు సార్. ఐ నో హౌ మచ్ యు నో హార్డ్ వర్క్ యువర్ పుట్ ఇన్, ద ఎఫర్ట్ యువర్ పుట్ ఇన్ దిస్, ఇట్ షోస్ ఆన్ స్క్రీన్ అండి. ఫస్ట్ నుంచి మేము నమ్మాము బాగుంటుంది వరుణ్ గారు చేస్తే అని. ఎప్పుడైతే మేము ఫస్ట్ లుక్ చూసామో, ఫస్ట్ లుక్ టెస్ట్ చేసామండి, టెస్ట్ చేసిన రోజే నాకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోతుంది అని. సో ఆ కాన్ఫిడెన్స్, అలాగే
బిల్డప్ చేయడానికి కూడా మీరు మీ ఎఫర్ట్ అది చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ ఇవాళ అసలు మీ గురించి మీకు వచ్చే అప్రిసియేషన్ను మీరు పెట్టిన ఎఫర్ట్కి చాలా తక్కువ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా మా డైరెక్టర్ హరీష్ శంకర్, రెడ్బుల్ అంటే ఆయన అంటే ఇక ఎంత ఎనర్జీ అంటే ఒక రెండు మూడు రెడ్బుల్ తాగితే ఎనర్జీ ఎంత ఉంటుందో ఒక మనిషికి అంత ఎనర్జీ, అంత ఎనర్జెటిక్ పర్సన్. షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ అంతా ఒక్కడే, తను ఒక్కడే ఉండి నడిపించాడు. పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఎడిటింగ్ అండి, డబ్బింగ్ ఓ పక్కన, దెన్ మళ్ళీ ఆర్ఆర్ ఓ పక్కన, ఇవన్నీ అసలు ఎన్ని గంటలు పడుకున్నాడో ఏంటో కూడా మాకు తెలియదు. బట్ వన్ మ్యాన్ షో అంటారే, సో ఆన్ స్క్రీన్ వన్ మ్యాన్ షో వరుణ్, అయితే బిహైండ్ ద స్క్రీన్ వన్ మ్యాన్ షో మా డైరెక్టర్ హరీష్ శంకర్. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు, థ్యాంక్ యూ. మా బయ్యర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీ అంటే 2 డేస్లో వాళ్ళు పెట్టిన అమౌంట్లో 50% వచ్చింది, 3 డేస్లో 72-75% ఆఫ్ ది అమౌంట్ రికవర్ అయిపోయారు. సో వాళ్ళ ఆనందమే బయ్యర్స్ ఆనందమే, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మాకు కూడా ఆనందం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఈ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో మళ్ళీ ఇంకొక మీట్ పెట్టుకుంటాం, దాంట్లో అనౌన్స్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. I'm so happy with the response. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.